ప్రతి చోట మధుర వంటకాలు దాదాపు ఒక దివ్య ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి అనేక రకాల పిండి వంటకాలు స్వాములు మాల ధరించిన భక్తులు సాధారణ భక్తులు కూడా ఇచ్చేందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి ఈ తయారు చేసే కార్యక్రమం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవని విధంగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఒకేసారి 2000 మందికి పైగా ఇడ్లీ ఉడికే విధంగా మనం వంట పాత్రలు చూస్తున్నాము. వరుసగా ఈ లైన్లన్నీ కూడా వంట పాత్రలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఒకసారి 10,000 మందికి ఒకేసారి స్వాములకు ఈ ప్రసాదం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిజానికి ఇంతమంది ఒకేసారి వంట చేయడం స్వాములకు ఆహారం ముఖ్యంగా అల్పాహారం అందించడం ఒక ఆధ్యాత్మిక ఘట్టంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క మధుర పదార్థాలు ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంతో పాటు ప్రధానంగా ఇక్కడ అనేక గారులు అనేక పిండి వంటకాలు కూడా ఉంటున్న పరిస్థితి నెలకొంది. స్వాములకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి, ఎన్ని రకాల వంటకాలు ఇక్కడ పెడతా ఉన్నారు? మాది కాకినాడ అండి, క్యాటరింగ్ వంటకాల గురించి. వంటకాలు అయితే ఇక్కడ 1000 కేజీల మినపగుళ్ళతో గారి ఇడ్లీ వేసామండి, 300 కేజీలు రవ్వ, మొత్తం 1000 కేజీలు స్వీట్ చేసామండి. అలాగే చట్నీలు ఇడ్లీ చేసాం. ఒకే చోట ఇడ్లీలు కానీ గారులు కానీ పిండి వంటకాలు ఒకే చోట ఇన్ని వేలాదిగా వంటల మంది చేస్తూ ఉన్నారు, ఈ ఘట్టం చూస్తే ఎలా అనిపిస్తుంది? చెప్పండి. మాకు ఇప్పుడు తరచుగా అలవాటే. ఒక 50,000 మందిని 100,000 మంది అట్ ఏ టైం ఇస్తాం మాకు అలవాటు. గత 20-30 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ ఇది. ఇలాగే ఎన్ని ఇడ్లీలు ఇక్కడ ఉడుకుతాయి? 40,000 ఇడ్లీ దింపేవండి. 30,000 గారైంది ఇప్పటికి. గారెన్నాయి? 30,000 అయినాయండి. అలాగే ఒక పాయింట్కి 1000 చెప్పిన పెట్టి 30 పాయింట్లు పెట్టాము. ఇంకా 10,000 దాకా అవుతాయి అనుకుంటున్నాం. అలాగే బొంబాయి రవ్వ కూడా 500 కేజీలు చేసాం. అది అందులో 30 కేజీలు జీడిపప్పు అవి వేసి బాగా నెయ్యి వేసి చేయించారు. అన్ని టాస్క్ అడిగేసి. వంటకం ఎప్పుడు ప్రారంభించారు మరి? ఎంత పెద్దలో వేలాది వంటకం ఎన్ని గంటల నుంచి జరుగుతుంది? 9 గంటలకి పప్పులు అయి నానబోసుకుంటూ మొదలెట్టామండి. మధ్యాహ్నం 2:30 నుంచి ప్రారంభించాం కుకింగ్ బాయిల్ చేసుకోవడం. ఇది మొత్తానికి దాదాపుగా 1000 మందికి ఈ పిండి వంటకాలకు సమర్పించి ఉదయం నుంచి కూడా ఉంటున్న పరిస్థితి. ఒకసారి గారెలు ఆ వంటకాలు చూసే ప్రయత్నము మనం చేద్దాము. నిజానికి అనేక రకాల పిండి వంటకాలు ఒకే చోట కనిపించే ఘట్టం కూడా ఒక ఆధ్యాత్మిక ఘట్టం. అదేవిధంగా మనం గత చరిత్రలో ఎన్నడూ చూడలేనని కూడా మనం చెప్పుకోవచ్చు. అనేక రకాల మధుర పదార్థాలను కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు 20,000 గారి ఒకే చోట మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు అదే మనకు చెప్తున్నారు కమిటీ వాళ్ళు మెల్లిగా 40,000 గారి ఈ ప్రాంతంలో సిద్ధం చేసిన పరిస్థితి. ఈ గారితో పాటు ప్రత్యేక ప్రసాదం మనకి ఒకే చోట అక్కడ మన మిషన్లో చూడొచ్చు. చట్నీలకు సంబంధించిన ఆ మిషన్లో ఒక ఇదంతా కూడా ఒక చక్కని ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకేసారి 100 సంఖ్యలో ఈ చట్నీలకు సంబంధించి రుబ్బుతున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. పిండి వంటకాలు కూడా అనేక రకాల పిండి వంటకాలు చేస్తున్నారు. మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇది ఒక సేవగా భావిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ వంటకాలు కూడా ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చారు? మధ్యాహ్నం వచ్చామండి. ఇంచుమించు ఒక 40,000 గారి వరకు వేసామమ్మా. చాలా బాగా చేస్తున్నారు వంట మాస్టర్లు కానీ. ఆధ్యాత్మిక అనుభూతి చాలా బాగుందమ్మా. తునేయండి, ఉదయం 8:30 వచ్చామండి. పువ్వులు కూర్చోం, తులసి మాలు తీసాం, తులసి బాత్ తీసాం, గారెల దగ్గర 3:30 కూర్చున్నాం. ఇప్పుడు ఇంకా అవ్వలే 600 కేజీలు పప్పు గారెలు. కానీ మాకు ఇంటికి కూడా వెళ్ళబుద్ధి వేయట్లేదు, అంత సరదాగా బాగుంది. నిజానికి దైవనామస్మరణ చేస్తూ ఇన్ని రకాల పిండి వంటకాలు చేయడం కూడా ఎంతో ఒక ఆధ్యాత్మిక మరియు ఒక చక్కని ఆనందంగా కూడా ఉందని చెబుతున్నారు. దాదాపు ఇప్పటివరకు 40,000 గారెలు ఈ ప్రాంతంలో తయారు చేశారు. దీంతోపాటు 80,000 ఇడ్లీలు సిద్ధం చేశారు. 100 కేజీల ఉప్మా కూడా సిద్ధం చేశారు. ఇది ఒక మధురాది అనుభూతి కూడా చెప్పుకోవచ్చు. అనేక రకాల పిండి వంటకాలు ఒకే చోట వేదిక తయారవుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో ఉందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి.